హరి ఓం నమో నమోనమ ఈరోజు షారుఖ్ ఖాన్ యొక్క అంతా మొత్తం మీకు పూర్తి వివరాలతో ఆధారాలతో సహా చెప్పబోతున్నాను షారుఖ్ ఖాన్ గురించి ఎవరైనా మాట్లాడితే ఇతను స్వశక్తితో పైకొచ్చాడని ఒక గాడ్ ఫాదర్ లేకుండా తన యొక్క నటనా ప్రతిభతో ఈరోజు ఒక సూపర్ స్టార్గా మారాడని ఇంకా వ్యాపారంలో కూడా కేవలం తన యొక్క స్వయం కృషితోనే పైకొచ్చాడని ఇలా రకరకాలుగా మన షారుఖ్ ఖాన్ గురించి మన చాలా చాలా మంచి అభిప్రాయం ఉంది అటు సినీ పరిశ్రమలో కానీ ఇంకా అభిమానుల్లో కానీ కానీ ఇవేవి కూడా వాస్తవం కాదు ఈ షారుఖ్ ఖాన్ అనే వ్యక్తి అసలు ఎవరు ఇతనికి సినీ పరిశ్రమలో ఎవరైనా గాడ్ ఫాదర్ ఉన్నారా ఆ గాడ్ ఫాదరే ఇతన్ని బలవంతంగా హిందూ ప్రేక్షకుల తల మీద రుద్దాడా ఇటువంటి చాలా చాలా ఆసక్తికరమైన వాస్తవాలన్నీ ఉన్నాయి అన్నిటికంటే అత్యంత ముఖ్యమైన ప్రచారం ఏమిటంటే ఇతని గురించి చాలామంది అనుకుంటుండేది ఏమిటంటే ఇతను చాలా చాలా ఒక పేద కుటుంబం నుంచి బయట పైకి వచ్చాడు అని కానీ ఇది అస్సలు తప్పండి షారుఖ్ ఖాన్ గారు ఒక ఎ పేద కుటుంబంలో జన్మించలేదు అతను పెరిగిన తర్వాత కూడా ఎప్పుడూ ఒక పేద కుటుంబంగా అతని యొక్క కుటుంబం లేనే లేదు అసలు షారుఖ్ ఖాన్ గారి యొక్క కుటుంబం ఢిల్లీలో రాజేంద్ర నగర్లో ఉండేది ఈ రాజేంద్ర నగర్ అనేది ఒక ధనవ గొప్ప ధనవంతులు నివసించేటువంటి ఒక కాలనీ ఈ విషయం అందరికీ తెలిసిందే ఇంకా షారుఖ్ ఖాన్ గారు చిన్నప్పుడు చదివిన స్కూల్ ఏమిటో తెలుసా సెయింట్ కొలంబై ఈ సెయింట్ కొలంబై అనే స్కూలు నిజంగానే చాలా గొప్ప ధనవంతులు చదివేటువంటి స్కూల్ అండి ఇటువంటి స్కూల్లో చదివినటువంటి షారుఖ్ ఖాన్ ఏ విధంగా పేదవాడవుతాడో నాకు చెప్పండి ఇంకా షారూక్ ఖాన్ గారి గురించి ఇంకొక ప్రచారం ఉంది ఆయన చాలా నీతి మంత్రుడు నిజాయితీ పరుడు ఎవరిని మోసం చేయడు అని చెప్పేసి ఇది కూడా పూర్తి అవాస్తవం షారూఖ్ ఖాన్ గారు చిన్నప్పుడు ఏం చేశారో నేను కానీ మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు షారుఖ్ ఖాన్ చిన్నప్పుడు తన తండ్రితో కలిసి తన తండ్రి యొక్క వ్యాపారాల్లో పాలు పంచుకొని ఆ వ్యాపారాలు చూసుకుంటూ ఉండేవాళ్ళు అలా తన తండ్రి గారి వ్యాపారంలో నెమ్మది నెమ్మదిగా పైకొచ్చాడు తరువాత కొంతకాలానికి తన తండ్రి గారు మరణించిన తరువాత ఈ షారుఖాన్ ఖాన్ గారు ఏం చేశారు తన తండ్రి గారి వ్యాపారంలో పూర్తిగా దిగారు కానీ ఇతనికి వ్యాపార రహస్యాలు తెలియకపోవడం వలన లేదా ఇతని మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం వలనైతేనేమి ఏ విధంగానైతేనేమి పూర్తిగా ఇతను కొంతవరకు వ్యాపారంలో విఫలమయ్యాడు అసలు వీళ్ళ తండ్రి గారు చాలా రిచ్ అండి రాజేంద్రనగర్లో ఉండడమే కాదు ఆయన అనేక వ్యాపారాలు చేసేవాడు ఆ వ్యాపారాల్లో బాగా డబ్బు కూడా సంపాదించాడు కానీ షారుఖ్ ఖాన్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడైతే ఆ వ్యాపారం ఇతని చేతికి వచ్చిందో ఇతను కొంతవరకు ఆ వ్యాపారాన్ని వెనకం చేసి అప్పుల్లోకి వెళ్ళేటట్లుగా చేశాడు అప్పుడు షారుఖ్ ఖాన్ ఏం చేశాడు నేను చెబితే మీరు నమ్మరు ఇతను స్మగ్లింగ్ చేశాడు బ్లాక్ మార్కెట్లో ఇతను కిరోసిన్ అమ్ముకునేవాడు నీకు అందరికీ కొంత అవగాహన ఉండే ఉంటుంది అంతకుముందు ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం మనకి రేషన్కి బియ్యంతో పాటు కిరోసిన్ కూడా ఇచ్చేవాళ్ళు ఆ కిరోసిన్ని ఎవరైనా సరే బ్లాక్ మార్కెట్లో అమ్మడం అనేది అప్పుడు చట్టరీత్యా నేరం అనమాట అలా కిరోసిన్ని లబ్ధిదారుల దగ్గర నుంచి కొనుక్కొని బ్లాక్ మార్కెట్లో అమ్ముకునేవాడు మన షారుఖ్ ఖాన్ ఈ వ్యాపారాన్ని షారుఖ్ ఖాన్కి బాగా కలిసి వచ్చిన మొట్టమొదటి వ్యాపారం దీంట్లో చాలా డబ్బు సంపాదించాడు షారుఖ్ ఖాన్ అలా సంపాదించిన తర్వాత ఆ బ్లాక్ మార్కెట్లో కిరోసిన్ అమ్మినటువంటి కొన్ని కేసుల్లో ఇతను కొంతకాలం జైలు శిక్ష కూడా అనుభవించాడు అలా జైలు జైలుకు వెళ్ళి తిరిగి వచ్చినా వీడి బుద్ధి మారలేదు వీళ్ళు వీడు మళ్ళీ ఇంకా కిరోసిని బ్లాక్ మార్కెట్లో అమ్ముతూనే ఉన్నాడు అడపాదడపా పోలీసులకు తెలియకుండా కొంచెం లంచాలు ఇచ్చి అలా ఈ కిరోసిని బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్న ఈ స్మగ్లరు ఈ దొంగే షారుఖ్ ఖాను ఇలాగే వీళ్ళు ఇంకా వీళ్ళ యొక్క ఈ కాన్న కుటుంబాలన్నీ కూడా ఇటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవే కానీ సడన్గా షారుఖ్ ఖాన్కి ఇలా హీరోస్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే ఈ దొంగ వెధవికి ఏ విధంగా బాలీవుడ్లో ఎంట్రీ వచ్చిందని నాకు చాలా ఆశ్చర్యం చేసిందండి అలా ఏ విధంగా ఎంట్రీ వచ్చిందని చెప్పి నేను కొంచెం పరిశోధించాను పరిశోధిస్తే షారుఖ్ ఖాన్కి ఎంట్రీ వచ్చింది మొట్టమొదటగా సినిమాల్లో కాదు ఇతను టీవీ సీరియల్లో నటించాడు మొట్టమొదటగా టీవీ సీరియల్ ఇన్ హిందీ ఫౌజీ అని చెప్పేసి ఇండియన్ ఆర్మీ గురించి తీసినటువంటి సీరియల్లో షారుఖ్ ఖాన్కి మొట్టమొదటి ఎంట్రీ వచ్చింది ఈ ఫౌజీ సీ సీరియల్లో అసలు ఎలాగే ఎంట్రీ వచ్చింది ఇతనికి ఈ ఫౌజీ సీరియల్లో నటించడానికి అవకాశం అనేది నిజంగా రాకూడదు ఎందుకంటే ఇతనేం థియేటర్ ఆర్టిస్ట్ కాదు ఇతనే ఇతనే పెద్ద నటి నటుడేం కాదు కానీ ఈ సీరియల్లో మంచి లీడ్ పాత్ర లభించింది ఇది ఎలా లభించిందబ్బా అని చూస్తే చాలా కంగు తిన్నాను అసలు దీని వెనకాల ఒక పెద్ద గాడ్ ఫాదరే ఉన్నాడు ఇతనికి కొంత పాత తరం హిందీ ప్రేక్షకులందరికీ కూడా దిలీప్ కుమార్ అనే పేరు తెలియకుండా ఉండదు ఈ దిలీప్ కుమార్ అనే వ్యక్తి చాలా గొప్ప బాలీవుడ్ నటుడు కానీ తమాషా ఏమిటంటే ఇతని యొక్క అసలు పేరు మీరు చూడండి మొహమ్మద్ యూసఫ్ ఖాన్ మరి వీడు దిలీప్ కుమార్ అనే ఒక హిందూ పేరు పెట్టుకొని ఎందుకు నటించాడు ఎందుకంటే ఆ రోజుల్లో హిందువులు ముస్లింలు నటిస్తే సినిమాలు చూసేవాళ్ళు కాదు కాబట్టి బాలీవుడ్లో ఉన్న ముస్లిములు హిందూ పేర్లు తగిలించుకొని మరి తాము దొంగ పేర్లతో దొంగల్లాగా నటించి మన డబ్బు కొట్టేసేవాళ్ళు ఇలా ఈ మొహమ్మద్ యూసఫ్ ఖాన్ దిలీప్ కుమార్గా మారాడు ఇతనే కాదు ఎంతోమంది బాలీవుడ్ హీరోయిన్లు కూడా హిందూ పేర్లు పెట్టుకొని నటించారు మధుబాల కావచ్చు ఇటువంటి చాలామంది ముస్లిం నటి ముస్లిమ్స్ అండి తర్వాత వీళ్ళు నెక్స్ట్ తరాన్ని మన తల మీద రుద్దడానికి చాలా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు ఇలా ఈ మొహమ్మద్ యూసఫ్ ఖాన్ యొక్క చెల్లెలి కొడుకే మన షారుఖ్ ఖాన్ మీరు మొహంలో కనుక చూస్తే కొన్ని పోలికలు కూడా ఈ దిలీ ఈ మొహమ్మద్ యూసఫ్ ఖాన్కి మరియు షారుఖ్ ఖాన్కి సిమిలర్గా ఉంటాయి ఒకసారి మళ్ళీ చూడండి గమనించండి ఇక్కడ ఇక్కడ మొహం చాలా వరకు సిమిలర్గా ఉంటాయి ఎందుకు ఉన్నాయి అంటే ఇతను షారుఖ్ ఖాన్ అనే అతను మొహమ్మద్ యూసఫ్ ఖాన్ అలియాస్ దిలీప్ కుమార్ యొక్క మేనల్లుడు ఇలా మేనల్లుడు కావడం వల్ల ఏదో ఒక విధంగా వీడిని బాలీవుడ్లో ఇరికించి హిందువుల తల మీద రుద్దాలని నిర్ణయించుకున్న మొహమ్మద్ యూసఫ్ ఖాన్ వీడిని ఏదో ఒక విధంగా సినిమాలో తీసుకురావాలను అనుకున్నాడు కానీ అనుకోని విధంగా రాజ్ కపూర్ గారు నిర్మిస్తున్నటువంటి ఈ ఫౌజీ సీరియల్కి ఒక నటుడు కావాల్సి వచ్చింది లీడ్ రోల్లో ఆ లీడ్ రోల్లో నటించడానికి ఎవరైనా ఎవరినైనా సజెస్ట్ చేయమని చెప్పేసి రాజ్ కపూర్ గారు మన మొహమ్మద్ యూ యూసఫ్ ఖాన్ సంప్రదించారు అప్పుడు మొహమ్మద్ యూసఫ్ ఖాను తన మేనర్లుని బలవంతంగా తీసుకొని వచ్చేసి ఈ పాత్రలో పెట్టారు కనీసం ఆడిషన్ కూడా లేకుండా మన షారుఖ్ ఖాన్ గారు ఇందులో ఎడంకాలు పెట్టాడు ఎడంకాలు ఏ టైంలో అయితే పెట్టాడో కొంచెం ముహూర్తం బాగా ఉన్నట్టుంది ఈ ఫౌజీ సీరియల్ హిట్ అయింది ఈ ఫౌజీ సీరియల్లో షారుఖ్ ఖాన్కి బాగా పేరు కూడా వచ్చింది దాని తర్వాత ఇక షారుఖ్ ఖాన్ తన మామ వెనకాల తిరుగుతూ ఇంకా కొన్ని విషయాలు బాగా నటి నటన గురించి అయితే ఇంకా కొన్ని విషయాలు తెలుసుకొని బాగా పైకి వచ్చేసాడు అసలు ఈ విషయం నేనేదో తప్పుడు ఆరోపణలు చేయడం కాదు మీరు ఇక్కడ చూడవచ్చు లెవెన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీలో షారుక్ ఖాన్ గానే ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు వెన్ ఎస్ఆర్కే రివీల్డ్ హిజ్ రిలేషన్షిప్ విత్ దిలీప్ కుమార్ నేను త్రో బ్యాక్ ఇంటర్వ్యూ విత్ ఫిలింఫేర్ మ్యాగజైన్ ఎస్ఆర్కే సెడ్ ఐ న్యూ దిలీప్ సాబ్ యాజ్ ఎ కిడ్ డాడ్ న్యూ హిమ్ దే యూస్ టు లివ్ ఇన్ ద సేమ్ గల్లీ ఇన్ ఢిల్లీ ఐ హావ్ మెడ్ దిలీప్ సాబ్ మెనీ టైమ్స్ ఇన్ చైల్డ్హుడ్ అని చెప్పు చెప్పుకున్నాడు కానీ ఏ విధంగా దిలీప్ ఈ దిలీప్ కుమారు మా అంకులని చెప్తే ఏవి అతను గాడ్ ఫాదర్గా ఉండి ఇతని పైకి తీసుకొచ్చాడనే విషయం తెలిస్తే ఇతనికి కొంచెం నేము ఫేము తగ్గుతుందని చెప్పేసి ఈ విషయాలని బయటకు చెప్పలేదు కానీ నేను చెప్పింది మాత్రం పూర్తిగా వాస్తవం అండి దిలీప్ కుమారు యూసఫ్ ఖాన్ ఇతని యొక్క మేనమామ ఈ ఫౌజీ సీరియల్ తరువాత ఇంకా కొన్ని సీరియల్స్లో నటించడానికి అవకాశం వచ్చింది అదే సర్కస్ ఈ సర్కస్ అనే సీరియల్లో కూడా మంచి పాత్ర అయితే దిలీప్ కుమార్ ఇప్పించాడు కానీ ఈ సర్కస్ అనే స్థితి అంత హిట్ అవ్వలేదంట తరువాత నేరుగా తన పరుగుబడి ఉపయోగించి దీవానా అనే సినిమాల్లో ఇతనికి అవకాశం లభించింది ఆ దివానా అనే సినిమాలో అవకాశం లభించిన తర్వాత వరుస పెట్టి అనేక సినిమాలు చేసేసాడు షారుఖ్ ఖాన్ ఇంకా సినిమాల్లో బాగా డబ్బు వస్తుండడంతో ఇతను తన ఈ కిరోసిన్ స్మగ్లింగ్ వ్యాపారం పూర్తిగా మానేస్తాడు ఎందుకంటే అంతకంటే ఎక్కువ డబ్బులు ఇక్కడ వస్తున్నాయిగా ఇప్పుడు మనం ఒక వివాదం గురించి చెప్పుకోవాలి సన్నీ డియోలు మరియు షారుఖ్ ఖాన్ ఇద్దరూ కలిసి దార్ అని చెప్పేసి ఒక సినిమాలో నటించారు చోప్రా నిర్మించిన ఈ సినిమాలో ఈ సినిమాలో సన్నీ డియోల్ యొక్క పాత్రను పూర్తిగా కట్ చేసి తన యొక్క పాత్రను పెంచమని చెప్పేసి షారుఖ్ ఖాన్ తన మామ ద్వారా బాగా రికమెండేషన్ చేయించాడు దీనివల్ల సన్నీ డియోల్కి మరియు యశ్ చోప్రాకి పెద్ద గొడవ జరిగింది తర్వాత వాళ్ళిద్దరూ కలిసి సినిమాలు కూడా తీయలేదు ఈ విధంగా ఈ ఖాన్ గ్యాంగ్ ప్రతి అడుగు అడుగులో కూడా హిందువుల్ని పైకి రాకుండా బాలీవుడ్లో తొక్కేశారు ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన అసలు విషయం బయటకు వచ్చేసింది షారుఖ్ ఖాన్ ఈరోజు ఇంత పెద్ద హీరో అవడానికి కారణం ఎవరో కాదు మన కేఆర్కే ఈ కరణ్ జోహార్ ఈ కరణ్ జోహార్ గారు నటించే తీసిన ప్రతి సినిమాలో కూడా షారూక్ ఖానే హీరోగా ఉండేవారు అసలు వీళ్ళిద్దరిది ఒక గొప్ప స్నేహం మామూలు స్నేహం కాదు మామూలు మనుషులకు అర్థమయ్యే స్నేహం కాదు అది చాలా చాలా పెద్ద స్నేహం దీనికి కారణం ఏమిటి అసలు దీని వెనకాల ఉన్న విషయం ఏమిటి అనేది మీ కనుక చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు మన కరణ్ జోహార్ గారు దోస్తానా అని చెప్పేసి ఒక సినిమా తీశారు ఈ దోస్తానా సినిమా ఎవరి ఎవరికదో అనుకుంటున్నారా వీళ్ళు ఇద్దరికదే ఒకనొకసారి పబ్లిక్గా రెడ్ హ్యాండెడ్గా కరణ్ జోహారు మరియు షారూఖ్ ఖాన్ ఇద్దరు ఇద్దరు కలిసి ఒకే బెడ్ మీద పడుకొని ఏదో చేసుకుంటూ అందరికీ దొరికిపోయారు అప్పుడు కూడా వీళ్ళేం సిగ్గుపడలేదు మేమిద్దరం కూడా బెస్ట్ ఫ్రెండ్స్వి మేమిద్దరం కూడా ప్రేమికులు లాంటి వాళ్ళం అని చెప్పేసి చెప్పుకున్నారు తమ యొక్క కథనే కరణ్ జోహార్ గారు దోస్తానే సినిమా ద్వారా తెరకెక్కించారు అనేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే ఒకసారి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైన సంబంధం గురించి మీడియాలో కరణ్ జోహార్ని అడిగారు మరియు షారుఖ్ ఖాన్ని అడిగారు ఇద్దరిని అడిగినప్పుడు వీళ్ళు చెప్పిన ఒకే సమాధాన సమాధానం ఏమిటంటే అది చాలా రహస్యమైనది దాన్ని మీకు చెప్పకూడదు అని చెప్పేసి ఇద్దరు చెప్పారు ఒక ఇద్దరు పురుషుల మధ్య అంత రహస్యమైన సంబంధం ఏముంటుంది ఆల్రెడీ కరణ్ జోహార్ గురించి పబ్లిక్లో చాలా పెద్ద టాక్ ఉంది ఇతను ఒక గే అని చెప్పేసి మరి అటువంటి గేతో షారుఖ్ ఖాన్ సంబంధం పెట్టుకున్నాడంటే ఇతను ఏమై ఉండాలని చెప్పేసి ఇంకా మీరే మీ యొక్క ఆలోచనలకే నేను వదిలేస్తూ ఉన్నాను ఇది నేను చేసే తప్పుడు ఆరోపణ కాదు దీనికి అనేక ఆధారాలు ఉన్నాయి బాలీవుడ్లో ఎవరిని అడిగినా వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి ఆ ప్రత్యేక సంబంధం గురించి మీకు చెప్తారు ఇవి మాత్రమే కాకుండా షారుఖ్ ఖాన్ను ఇంకా ఎంతో ఎంతోమంది కెరీర్లతో ఆడుకున్నాడు ఇతనికి బాగా పేరు వచ్చి పలుకు పలుకుబడి వచ్చిన తర్వాత అంతేకాకుండా ఇతను తీవ్రవాదులతో డైరెక్ట్ సంబంధం కూడా కలిగి ఉన్నాడు తరువాత పాటలు మీకు అవన్నీ వివరిస్తాను